నమస్తే అన్న, అందరికి నమస్కారం. కువైట్ లో చూసుకుంటే చాలా మంది గృహ కార్మికులు వాళ్ళు పని చేస్తూ ఉన్న చోటు నుంచి పారిపోతూ ఉన్నారు. ఎందుకంటే అక్కడ జీతం ఇవ్వకపోవడం గానీ, భోజనం సరిగా లేకపోవడం గానీ ఇలా చాలా మంది వెళుతూ ఉంటారు. వెళ్లే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇండియన్ ఎంబసీకి గానీ సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేయకుండా వాళ్ళు తమకు సంబంధించిన బంధువుల దగ్గర, స్నేహితుల దగ్గర అక్కడే ఉంటూ పనులు చేసుకుంటూ పెద్ద తప్పు చేస్తూ ఉన్నారు. తాజాగా స్థానిక మీడియా తెలిపిన వివరాల ప్రకారం, ఎవరైనా సరే మీ యొక్క యజమాని మిమ్మల్ని ఇబ్బంది పెడితే సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేయండి, లేకపోతే మీకు సంబంధించిన ఎంబసీలకు వెళ్లి అక్కడ ఫిర్యాదు చేయాలని చెప్పి, అలా మీరు యజమాని పైన ఫిర్యాదు చేసిన తర్వాత ఆ యొక్క యజమాని మీ యొక్క అకామా కట్ చేస్తే గాని తాత్కాలిక నివాసం పొందేందుకు మీరు దరఖాస్తు చేసుకోవచ్చని చెప్పేసి అధికారులు తెలుపుతూ ఉన్నారు. కాబట్టి కువైట్ ఇళ్లలో నుంచి పారిపోతూ ఉన్న మన భారతీయులు ఎవరైతే ఉన్నారో దయచేసి పారిపోయిన తర్వాత మీరు వెంటనే చేయవలసిన పని ఏంటంటే, పబ్లిక్ అథారిటీ ఫర్ మ్యాన్ పవర్ అధికారులకు ఫిర్యాదు చేయడం లేదా ఇండియన్ ఎంబసీకి వెళ్లి నన్ను ఇలా ఇబ్బంది పెడుతూ ఉన్నారని చెప్పేసి మీ యొక్క యజమాని పైన ఫిర్యాదు చేసేసి మీ యొక్క బంధువుల దగ్గరికి కానీ స్నేహితుల దగ్గరికి కానీ వెళ్ళండి. అలా వెళ్లకుండా మీరు మీ యొక్క బంధువుల దగ్గరికి స్నేహితుల దగ్గరికి వెళితే ఈ యొక్క కువైట్ యజమాని మీ యొక్క అకామా కట్ చేయడంతో మీరు కువైట్ లో అక్రమంగా నివసిస్తూ ఉన్న ప్రవాసుల జాబితాలోకి చేరిపోతారు. అలాగే అతను దొంగతనం కేసు పెట్టినా గాని ఆ యొక్క కేసు తెగేంత వరకు మీరు వెళ్లలేరు. కాబట్టి పారిపోయేవారు ఎవరైతే ఉన్నారో, మీరు ఎందుకు పారిపోతూ ఉన్నారని చెప్పేసి బలమైన కారణం ఇండియన్ ఎంబసీ ముందు తెలపండి. ఇండియన్ ఎంబసీ మీ యొక్క యజమానిని పిలిపించి మాట్లాడి ఆ యొక్క సమస్యను పరిష్కరిస్తుంది. ఆ తర్వాత మిమ్మల్ని ఇండియాకు పంపిస్తుంది. ఒకసారి ఇండియన్ ఎంబసీకి వెళ్లిన తర్వాత మళ్లీ ఆ యొక్క యజమానికి గృహ కార్మికుణ్ణి అప్పగించే ప్రసక్తే లేదన్న. కాబట్టి ఈ యొక్క విషయాన్ని అందరూ గమనించగలరని కోరుకుంటూ, అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.